హలో నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ అండ్ న్యూట్రిషన్. ఈరోజు మనం ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో మనం తీసుకోబోయే మెయిన్ ఇంగ్రీడియంట్ బీరకాయ. బీరకాయతో పాటు ఇప్పుడు మనం చేసుకుంటున్న కర్రీ బీరకాయ అండ్ ములక్కాడ కర్రీ. సో బీరకాయ ములక్కాడ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ బీరకాయ అండ్ ములక్కాడ రెండు కూడా డయాబెటిక్ పేషెంట్స్కి బాగా ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు మనం చేసుకోబోయే కర్రీ డయాబెటిక్ పేషెంట్స్ తప్పకుండా తినొచ్చు అనమాట. సో వాళ్ళు కూడా టేస్టీగా హెల్తీగా తినాలనుకుంటే తప్పకుండా ఈ రెసిపీ ఫాలో అవ్వండి. మరి బీరకాయ ములక్కాడ కర్రీకి తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు తెలుసుకోవాలి కదా. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: బీరకాయ, ములక్కాడ, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, వెల్లుల్లిపాయలు, కారం, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆయిల్. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా. ఇప్పుడు తయారీ విధానం ఎలానో మీకు తెలియాలంటే స్టార్ట్ చేయాలి కదా. ఎందుకీ సోల్లు ముందు స్టార్ట్ చేయంటారు. ఎలా స్టార్ట్? ముందుగా నాన్ స్టిక్ కడాయి ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. ముందుగా మనం పోపు దినుసులను వేయించుకోవాలి. అందుకోసం కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి. సో వెల్లుల్లి మీకు ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు. బికాజ్ వెల్లుల్లి సెపరేట్గా ఉత్తిగా తిన్నా కూడా, కర్రీలో తిన్నా కూడా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి. అలానే కరివేపాకు, పోపు దినుసులు అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయకనివ్వాలి. మనం యూజ్ చేస్తున్న బీరకాయ, ములక్కాడ రెండు కూడా బ్లడ్ని ప్యూరిఫై చేయడంలో బాగా ఉపయోగపడతాయి. బ్లడ్ ఎప్పుడైతే ప్యూరిఫైడ్గా ఉంటుందో, తెలియకుండానే ముఖంలో అందం అనేది వచ్చేస్తుంటుంది. ఆ మెరుపు, గ్లోయింగ్ స్కిన్తో పాటు ఒక తెలియని మెరుపు వస్తూ ఉంటుంది. ఉల్లిపాయలు స్లైట్ బ్రౌన్ కలర్లోకి వస్తుండగానే కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ బీరకాయ షుగర్ లెవెల్స్ని మాత్రమే కాదు, బీపీ, బ్లడ్ ప్రెషర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. చిటికెడు పసుపు, సో చిటికెడు పసుపు వేసుకుంటున్నా కూడా చాలా ఎక్కువ ఉపయోగాలే ఉంటాయి. బికాజ్ అంతా యాంటీబయాటిక్గా ఉపయోగిస్తారు కాబట్టి. టమాటో, పచ్చిమిర్చి, మనం ఈ కర్రీలో కారం వాడట్లేదు కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటున్నాం. ఇప్పుడు ములక్కాడ,
కొత్తిమీర. సో కావాల్సిన పదార్థాలు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో మనం మసాలాలు కానీ లేదా ఎక్కువగా వేడి చేసే వస్తువులు కానీ ఏమీ యూజ్ చేయట్లేదు. కాబట్టి ఇది డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవటానికి ఆస్కారం ఉంది. ములక్కాడలు వేసుకున్నాం కదా, ఇప్పుడు బీరకాయలు వేసుకోవాలి. బీరకాయ అనేది కూలింగ్ ఏజెంట్ కాబట్టి ఎంత తిన్నా వేడి చేయదు. బీరకాయలో విటమిన్ సి, జింక్, మెగ్నీషియం, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బోన్స్ అనేవి ఎక్కువ హెల్తీగా ఉంటాయి. ఈ కాల్షియం అనేది బీరకాయలోనే కాదు ములక్కాడలో కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండు ఇంగ్రీడియంట్స్ వల్ల కాల్షియం ఎక్కువ అవుతుంది. ఈ మొత్తం రెసిపీ వలన బోన్స్ అనేవి హెల్తీగా ఉంటాయి. సో తరచూ మనం తినొచ్చు. అలానే బీరకాయలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది. సో వాటర్ కంటెంట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ ఎప్పుడు కూలింగ్గా ఉంటుంది. సో దీన్ని కూలింగ్ ఏజెంట్ అంటారనమాట. కూల్గా ఉండటం మాత్రమే కాదు కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మలబద్ధకం ఎక్కువ ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా ఫుడ్ అరగనప్పుడు కానీ హెవీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు కానీ బీరకాయ తింటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ డే మళ్ళీ రెడీ టు వర్క్ అంటారు. బాగా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మగ్గనివ్వాలి. సో మూత పెట్టేసుకుందాం. బీరకాయ ముక్కలు, టమాటో ముక్కలు, ములక్కాడ ముక్కలు మగ్గేలోపు ఒక చిన్న టిప్ తెలుసుకుందాం. కొంతమందికి ఏం తిన్నా ఏం తినకపోయినా సరే కడుపులో గ్యాస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల రోజు ఇది తినాలా, ఇది తినొచ్చా, ఎలా ఈ రోజుని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా హ్యాపీగా వర్క్ చేసుకోవాలి అని చాలామంది భయపడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఏంటంటే రోజు ఒక గ్లాస్ బీరకాయ జ్యూస్ తాగితే ఎసిడిటీ ప్రాబ్లం నుంచి దూరంగా ఉండొచ్చు. సో ఎసిడిటీని బాగా తగ్గిస్తుందన్నమాట. బాగా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. బీరకాయ తినడం వల్ల జాండీస్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు అనుకుంటున్నారా? జాండీస్ కేవలం లివర్ ఫంక్షన్ సరిగా చేయనప్పుడు, సరిగా జరగనప్పుడు జాండీస్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఈ బీరకాయ లివర్ని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట. కరెక్ట్ పద్ధతిలో లివర్ని ఉంచడానికి బీరకాయ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అందుకని జాండీస్ వచ్చినప్పుడు కానీ, జాండీస్ రాకుండా ఉండటానికి కానీ బీరకాయని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. నీరు ఇంకిపోయాయి కాబట్టి ఒకసారి కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ న్యూట్రిషన్. కర్రీ రెడీ అయిపోయింది, బౌల్లోకి తీసుకుందాం. కర్రీ చాలా కలర్ఫుల్గా ఉంది ఎందుకంటే ఇందులో టమాటోలు, ములక్కాడలు, బీరకాయలు గ్రీన్ గ్రీన్గా, అలానే కొంచెం రెడ్గా, వాట్ నాట్ కలర్స్ అన్నీ మన కర్రీలోనే ఉన్నట్టున్నాయి. సో కర్రీని బౌల్లోకి తీసుకున్నాం కదా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. సో ఇప్పుడు టేస్ట్ చేయడానికి రెడీగా ఉందన్నమాట. ఫ్యాంటాస్టిక్ ఉంది. ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్ మాత్రమే కాదు, ఎవరైనా తినచ్చు, ఎవరికైనా చేసి పెట్టచ్చు. ఎవరికైనా మీ పనితీరుని చూపించాలనుకున్నారనుకో, మీ చేతి వంట రుచి చూపించాలనుకుంటే ఫస్ట్ ఈ కర్రీ చేయండి, బికాజ్ ఇట్స్ హెల్దీ అండ్ టేస్టీ కూడా, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బీరకాయ ములక్కాడ కర్రీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: బీరకాయ, ములక్కాడ, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు,
ఉప్పు, వెల్లుల్లిపాయలు, కారం, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం మరొకసారి చూద్దాం. ముందుగా నాన్ స్టిక్ కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉప్పు, పసుపు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, ములక్కాడ, బీరకాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకుని మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, గుమగుమలాడే బీరకాయ ములక్కాడ కర్రీ రెడీ. ఈరోజు మనం తయారు చేసుకున్న వంటకాల్లో మనం పోషక విలువల గురించి చూసుకుంటే మనం తీసుకున్న ఈరోజు బీరకాయ కానీ ములక్కాడ కర్రీ రెండూ కూడా మనకి చక్కటి వెజిటబుల్స్ అని చెప్పుకోవచ్చు. మనకి బీరకాయ కానీ లేకపోతే ములక్కాయ కానీ రెండిట్లోనూ మనకి ఫైబర్ క్వాంటిటీ అనేది అధికంగా ఉంటుంది. సో మనకి ఫైబర్ అనేసరికి మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే మనం తీసుకున్న ఆహారం ప్రాపర్గా డైజెస్ట్ అయ్యి సో అది ప్రాపర్ వేలో మనకి షుగర్ లెవెల్స్ అనేవి మనకి బాడీ లోపలికి అందచేయడానికి మనకి ఫైబర్ అనేది చాలా అవసరం. సో ఇప్పుడు చాలామంది డయాబెటిక్ పేషెంట్స్కి ఏం తింటే నేను షుగర్ కంట్రోల్ చేసుకోగలను, లేకపోతే నేను ఏం తిన్నా షుగర్ని కంట్రోల్ అవ్వట్లేదు, నేను ఏం తినాలో కూడా నాకు తెలియట్లేదు అని చాలామంది డౌట్ఫుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది మంచి ఒక చక్కటి రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఎందుకనంటే ఇది షుగర్ లెవెల్స్ని మానిటర్ చేసుకుని ఎంత షుగర్ లెవెల్స్ మనకి కావాలో అంతవరకు మాత్రమే అది స్లో ప్రాసెస్లో డైజెస్ట్ అయ్యి మనకి అంతవరకు మాత్రమే మనకి షుగర్ లెవెల్స్ అనేది ఇస్తూ ఉంటుంది. కాబట్టి మన షుగర్ లెవెల్స్ అనేది వీలైనంత వరకు కంట్రోల్లోనే ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక చక్కటి రెసిపీ కింద నోట్ చేసుకుని వాళ్ళు కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం అనేది మంచిది. రేణు, ఇప్పుడు బీరకాయతో ఇంకేం తయారు చేయబోతుందని ఎదురు చూస్తున్నారా? ఇప్పుడు బీరకాయ పెరుగు పులుసు తయారు చేయబోతున్నాను. మరి ఏ రెసిపీ కోసం కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం తెలుసుకోవాలంటే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీరకాయ పెరుగు పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బీరకాయ ముక్కలు, టమాటో ముక్కలు, పెరుగు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, మెంతులు, దాల్చిన చెక్క, యాలకులు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, పంచదార, శనగపిండి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్. కావలసిన పదార్థాలు ఏంటో చూసారు కదా. ఇప్పుడు తయారీ విధానం ఎలా ఉండబోతుందంటే ఇలా. ముందుగా నాన్ స్టిక్ కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇదైతే మీ అందరికీ బాగా వచ్చుంటుంది. యూజువల్గా ఇంట్లో ఏం చేశారమ్మా హెల్ప్ అమ్మకి అంటే గ్రైండర్ స్విచ్ ఆన్ చేసాం, స్టవ్ ఆన్ చేసాం అని చెప్తూ ఉంటారు. సో అలానే ఇది అందరికీ వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఆయిల్ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. తర్వాత దాల్చిన చెక్క మనం ముందేసుకోవాలి. యాలకులు, ఇప్పుడు పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు అన్నీ వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు తీసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం, ఒకసారి కలుపుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి.
ఉల్లిపాయలు వేగుతుండగానే లైట్ బ్రౌన్ షేడ్లోకి వచ్చే ముందు చిటికెడు పసుపు, ఉప్పు, పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయలు మనం అనుకున్నట్టుగా అల్సర్స్, ఎసిడిటీస్, జాండీస్ ఇలాంటి వాటికి మాత్రమే కాదు, క్యాన్సర్కి, హార్ట్ స్ట్రోక్స్కి రాకుండా ఉండటానికి కూడా బాగా ఉపయోగపడతాయి. అంటే బీరకాయ ఎక్కువగా తీసుకోవటం వల్ల క్యాన్సర్ని అలానే హార్ట్ స్ట్రోక్స్ని కూడా నివారించవచ్చు. ఓకే, కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. కొంతమందికి ఎక్కువగా కోల్డ్ వచ్చేస్తూ ఉంటుంది, కొంచెం చల్లటి పదార్థాలు తిన్నా లేదంటే చల్లటి వాతావరణంలో కొంచెం అలా తిరిగినా సరే వెంటనే కోల్డ్ ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వారికి బీరకాయ బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటే బీరకాయలో విటమిన్ సి అండ్ జింక్ కావాల్సిన మోతాదులో ఉంటాయి. సో అప్పుడు ఏం చేస్తుందంటే బాడీలో ఉండే ఇమ్యూనిటీ సిస్టమ్ని కరెక్ట్ లెవెల్స్లో ఉంచుతుంది. అందుకే కోల్డ్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వదు బీరకాయ తింటూ ఉంటే. అలానే బీరకాయలోని ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే శరీరానికి హాని చేసే బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మళ్ళీ పెంపొందించుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా బీరకాయలో ఉండే ఫైబర్ కంటెంట్ వలన, జింక్ కంటెంట్ వలన, సో వీటి వలన ఏమవుతుందంటే బాడీలో ఎక్కువ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. 2 నిమిషాలు మగ్గింది కదా, ఒకసారి తీసుకొని కలుపుకుందాం. పెరుగు కలిస్తే ఎన్ని ఉపయోగాలు ఉంటాయో తెలుసుకునే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అండ్ న్యూట్రిషన్. ఇప్పుడు పెరుగు తీసుకుంటున్నాం. పెరుగులో 89% వాటర్ కంటెంట్ ఉంటుంది. అంతేకాకుండా పెరుగులో ప్రోటీన్లు, అమినో యాసిడ్లు, విటమిన్లు అన్నీ కావాల్సిన మోతాదులో ఉంటాయన్నమాట, ఎక్కువ తక్కువ కాకుండా. అందుకే ఈజీగా నాకు తుమ్ము వస్తుంది, నాకు దగ్గు వస్తుంది, నాకు జలుబు వస్తుంది, నాకు గోరు నొప్పి వస్తుంది, సో ఇలా పంటి నొప్పి వస్తుంది, సో ఇలా కంప్లైంట్స్ చేసే వాళ్ళందరికీ పెరుగు, బీరకాయ పులుసు అనేది బాగా యూజ్ అవుతుంది. కొంతమంది పెరుగు తినడానికి కూడా ఇష్టపడరు, అలాంటి వాళ్ళకి ఇలా పులుసు రూపంలో చేసి పెట్టేస్తుంటే ఆటోమేటిక్గా పెరుగులో ఉండే ఔషధ గుణాలన్నీ వెళ్ళిపోతాయి. సో ఒకసారి కలుపుకుందాం. అలానే పెరుగులోను బీరకాయలోను కూడా కాల్షియం ఉంటుంది. పెరుగులో ఉండే కాల్షియం ఏం చేస్తుందంటే బోన్స్కి మాత్రమే కాదు పళ్ళకి కూడా స్ట్రెంగ్త్ని ఇస్తూ ఉంటుంది అన్నమాట. అట్లీస్ట్ డైలీ 1 కప్ అయినా పెరుగు తీసుకోవాలి ఖచ్చితంగా. ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది పెరుగు తినకపోవటం. ఓ నో ఐ వాంట్ ఈట్ కర్డ్ అంటూ ఉంటారు, కానీ 1 కప్పు పెరుగు తింటే చాలా రోగాలు రాకుండా మనం నివారించుకోవచ్చు. అందుకే మన పూర్వీకులు ఎప్పుడూ ఎక్కువగా పెరుగు తింటూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏదైనా ఊరికనే చెప్తారా, మనకు ఉపయోగపడుతుంది కాబట్టి చెప్తారు, మనం ఏం చేస్తాం అవన్నీ తెలియక మర్చిపోతూ ఉంటాం. ఇప్పుడు పెరుగు వేసుకున్న తర్వాత కొద్దిగా షుగర్ వేసుకుందాం టేస్ట్ కోసం. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలుపుకుందాం.
పెరుగులో ఉండే కాల్షియంకి ఒక విచిత్రమైన గుణం ఉంటుంది. అదేంటంటే మన శరీరంలో స్టెరాయిడ్ అనే హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోను ఎక్కువ రిలీజ్ అయినా కానీ లేదంటే అటు ఇటు ఇంబ్యాలెన్స్ అయినా కూడా మీకు హైపర్ టెన్షన్ వచ్చేస్తుంది, స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంటుంది, ఈజీగా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు. సో అంటే మీరు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, ఎక్కువ హైపర్ టెన్షన్కి గురవుతున్నారు అంటే మీరు పెరుగు తినట్లేదని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు శనగపిండి వేసుకోవాలి. శనగపిండిని వాటర్లో కలుపుకొని పేస్ట్లా చేసుకుని అప్పుడు వేసుకోవాలి. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే బాడీకి మంచి చేయడమే కాకుండా బాడీలో ఉండే చెడు బ్యాక్టీరియాని బయటికి పంపించేస్తుంది. శనగపిండి పేస్ట్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బీరకాయ పెరుగు పులుసు రెడీ అయిపోయింది కాబట్టి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఆహా, మామూలుగా పెరుగు వైట్గానే ఉంటుంది కానీ ఇందులో బీరకాయలు, టమాటోలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇన్ని రకాలు వేసిన తర్వాత కలర్ఫుల్గా కాకి ఇంకెలా ఉంటుంది చెప్పండి. చూస్తే ఖచ్చితంగా తినాలని అనుకుంటారు. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అంతే, బీరకాయ పెరుగు పులుసు రెడీ. ఓకే, టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది, కలర్ఫుల్గా ఉంది కదా, డిఫరెంట్గా ఉంది కదా, మంచి స్మెల్ వస్తుంది కదా అని ముందుగా కంగారు పడి మూతులు ముక్కులు కాల్చుకోకండి. నెమ్మదిగా చల్లారిన తర్వాత టేస్ట్ చేయండి. అదే మ్యాటర్, నేను సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది, సూపర్గా ఉంది. పెరుగుతో మనం డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం. కొన్ని కొన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా పెరుగును యాడ్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకుంటూ ఉంటాం. కానీ ఈ ఆస్పెక్ట్ అనేది మనం ఎందులోనైనా వాడుకోవచ్చు. లైక్ మీరు ఫ్రైడ్ రైస్ కానీ, బిర్యానీ కానీ, రైస్ కానీ, సో ఎటువంటి పెరుగు ఆవడాస్ చేసుకున్నప్పుడు కానీ, సో ఇది ఈ పెరుగు బీరకాయ పులుసు అనేది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బీరకాయ పెరుగు పులుసుకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. బీరకాయ ముక్కలు, టమాటో ముక్కలు, పెరుగు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, మెంతులు, దాల్చిన చెక్క, యాలకులు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, పంచదార, శనగపిండి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం మరొకసారి చూద్దాం. ముందుగా నాన్ స్టిక్ కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత దాల్చిన చెక్క, యాలకులు వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు పచ్చిమిర్చి, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టమాటో ముక్కలు, బీరకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత కొంచెం షుగర్ వేసుకోవాలి. తర్వాత శనగపిండి వాటర్తో కలుపుకొని పేస్ట్లా చేసుకొని వేసుకోవాలి. 2 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత బీరకాయ పెరుగు పులుసుని సర్వింగ్ బౌల్లో తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి బీరకాయ పెరుగు పులుసు రెడీ. బీరకాయ పెరుగు. సో బీరకాయ పెరుగు అనేది మనకి చక్కటి కాంబినేషన్, ఒక మంచి రెసిపీ కింద కూడా ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే మనకి బీరకాయని అంటే ఎక్కువ పీల్ తీయకుండా ప్రాపర్ వేలో మనం బాయిల్ చేసుకుని దాని పెరుగులో యాడ్ చేసుకుని జస్ట్ 1 టీ స్పూన్ 2 టీ స్పూన్స్ తోటి మనం సీజనింగ్స్ యాడ్ చేసుకుని మనం ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి, లైక్ పోషక విలువలు అనేవి కరెక్ట్గా మనకి
మన శరీరానికి అందుతాయని కూడా అందుతాయని చెప్పుకోవచ్చు. సో మనం ఏ వెజిటబుల్స్నైనా ప్రాపర్ వేలో కుక్ చేసుకోవాలి, అంటే ఎక్కువగా బాయిల్ చేసుకుని దాన్ని బాగా పేస్ట్ లాగా చేసుకుని తీసుకోవడం కంటే జస్ట్ నార్మల్గా బాయిల్ చేసుకుని మనం అది ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే దానిలోని పోషక విలువలు మన బాడీకి సరైన విధంగా మనకి అందుతాయని చెప్పుకోవచ్చు. సో ఈ రెండు రెసిపీస్ కూడా మనకి చాలా మంచివి. సో ఇవి నోట్ చేసుకుని రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. చూసారు కదా బీరకాయ వల్ల ఎన్ని ఉపయోగాలు, అలానే బీరకాయతో ఎంత మంచి మంచి రెసిపీస్ చేసుకోవచ్చు. మీరు ఈరోజు 2 రెసిపీస్ చూసారు, బీరకాయ ములక్కాడ కర్రీ అలానే బీరకాయ పెరుగు పులుసు. ఈ రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి అండ్ హెల్దీ హెల్దీగా హాటీ హాటీగా మంచి డిషెస్ తీసుకుని ఆరోగ్యంగా ఎంజాయ్ చేయండి. సో ఇది ఇవాళ మన ఫుడ్ అండ్ న్యూట్రిషన్. మరొక వండర్ఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్లో మీ ముందు ఉంటుంది మీరేను అంటల్ అంటే క్యాట్ కీప్ స్మైలింగ్. బాయ్. We'll be right back.